వెంకటుడు ప్రవీణ్ టెక్ న్యూస్ అబ్బాయి వాళ్ళ వీడియో వచ్చేసరికి టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తో బెల్ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. అంటే నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రం పక్కా లైక్ అండ్ షేర్ అయితే చేయండి. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మన సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి దెబ్బ కొట్టేటట్టున్నారు. సో కొంచెం బాధాకరమైన డిసప్పాయింటింగ్ న్యూస్ అనుకోవచ్చు. ఏంటంటే డేవిన్ అనే ఏఐ పవర్డ్ సాఫ్ట్వేర్ ఇంజన్ అయితే తీసుకొచ్చారన్నమాట. మనోడు కోడింగ్ చేస్తారంట, యాప్ బిల్డింగ్ చేస్తారంట, అన్విల్ చేసారు. కాగ్నిషన్ ల్యాబ్స్ అనే వాళ్ళు అయితే అన్విల్ చేసారన్నమాట. సో కొన్ని కోడ్స్ అవన్నీ కూడా బ్లర్ చేసి పెట్టారు. మనడైతే బాగానే చేస్తుండు, ఏఐ బాగానే చేస్తుంది అనేసి అయితే కొన్ని ఏఐ మోడల్ అయితే ఎక్స్లా పోస్ట్ చేసారన్నమాట. అదే అంటారు. అండ్ ఇది అప్వర్క్ లాంటి దాంట్లో కూడా వర్క్స్ చేస్తాడు అనేసి అయితే ఒక బ్లాగ్ పోస్ట్ కూడా చేసారన్నమాట. సో నాకు డౌట్ వస్తుంది, ఏఐ వచ్చిందంటే ఇక అంతే సంగతి అవుతుందా, లేకపోతే జాబ్స్ ఇంకా కట్ అవుతాయి అనేసి అయితే చూడాల్సిందనమాట. అంటే టైం పట్టే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఇంత తొందరగా అవుతుంది అనుకుంటలేదు. చూద్దాం ఏంది కథ అయితే అప్కమింగ్ డేస్లో ఎక్కడ దాకా వస్తుందని. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ని అయితే అఫీషియల్గా బ్యాన్ చేసింది అనమాట. సో దీనికి సో అప్సీన్స్కి అప్సీన్ కంటెంట్ అనమాట. అండ్ ఆల్సో రిపీటెడ్ వార్నింగ్స్ చేసినా కూడా మన వాళ్ళు ఆ వార్నింగ్స్ పట్టించుకోకపోవడం వల్ల ఈ 18 యాప్స్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏవైతేనో వీటిని బ్యాన్ చేసింది. 19 వెబ్సైట్లు, 10 యాప్స్ అండ్ ప్లేస్టోర్లో కొన్ని తీసారు. అండ్ 57 సోషల్ మీడియా అకౌంట్స్ అనమాట ఆ యాప్స్కి అసోసియేట్ ఉన్నాయి, బ్యాన్ చేసింది అనమాట. సో మనం వాళ్ళు ఏం చేస్తారు అంటే క్రియేటివ్ ఫ్రీడమ్, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అనేసి చాలా వల్గారిటీ అవన్నీ కూడా ఇంక్లూడ్ చేసేసరికి మన వాళ్ళు ఇక అరే ఎన్నిసార్లు చెప్పినా మీరు విన్నారు రా ఇక అంతే అన్నట్టు ఐ థింక్ ఇది వయలేషన్స్ ఆఫ్ సెక్షన్స్ 67 ఏ ఐటీ యాక్ట్, సెక్షన్ 96 ఆఫ్ ఐపీసీ, సెక్షన్ 4 ఇండిపెండెంట్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఉమెన్ ప్రొహిబిషన్ యాక్ట్ 1986 ఈ యాక్ట్స్ మీద మన వాళ్ళు అయితే బ్యాన్ చేసిన వచ్చి ఒక న్యూస్ అప్డేట్ అయితే ఇస్తున్నాం మనం. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి అనమాట. సో సామ్సంగ్ గెలాక్సీ A55 5G అండ్ E35 5G స్మార్ట్ ఫోన్ సంబంధించిన ప్రైస్ బయటపడ్డది. ఇక్కడ ఫస్ట్ A55కి సంబంధించిన ప్రైస్ చూసుకుంటే మాత్రమే 40,000 ఉంది. బాపురే 40,000 అన్నా అనేసి మీరు అనొచ్చు. సో ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్స్ యొక్క ప్రైస్ ఆఫర్స్ లేకపోతే తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, దానికోసం వెయిట్ చేయండి. బేస్ వేరియంట్ ప్రైస్ అనమాట. తర్వాత హైయర్ వేరియంట్ చూసుకుంటే ఒకటి 43,000 ఉంది, తర్వాత ఇంకోటి 46,000 ఉంది అనమాట. అండ్ దాని తర్వాత A35 స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రము 31,000 అది బేస్ వేరియంట్తో పాటు వస్తుంది. హైయర్ వేరియంట్ చూసుకుంటే 34,000తో పాటు వస్తుంది. సో ఫీచర్స్ అవన్నీ కూడా వచ్చేసినవి. అండ్ ఆల్సో టెక్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో టాప్లో ఉన్న టెక్ యూట్యూబర్స్కి అంటే నాలాంటి వాళ్ళు కాదు కానీ అంటే మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ రివ్యూ యూనిట్స్ వచ్చేసినాయి, వాళ్ళ ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో అయితే చేసేసారు అనమాట. సపరేట్గా నేను వీడియో చేస్తాను, దాని గురించి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్ప బెల్ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. తర్వాత చూసుకుంటే ఇంకొక ఏఐ న్యూస్ అనమాట. అన్న ఆపే ఏంది ఏఐ న్యూస్ చెప్పకే మాకు భయపడుతుందంటే ఇది కొంచెం పర్లేదే అనుకోవచ్చు. ఏంటంటే ఓపెన్ ఏఐ సోరా ఏదైతే ఉందో ఇది 1 మినిట్ వీడియోస్ అయితే తయారుస్తుంది. టెక్స్ట్ నుంచి వీడియోస్ మనం టెక్స్ట్ టైప్ చేసినాం అనుకోండి, భయ్ క్యాట్ సిట్టింగ్ ఆన్ టేబుల్ అనేసి ఒక టైప్ చేసి పెట్టాం అనుకుంటే అది ఒక పిల్లిని తీసుకొచ్చి టేబుల్ మీద కూర్చున్నట్టు ఒక వీడియో అయితే చేస్తుంది అన్నమాట. సో ఇది సోరా అనే ఏఐ. సో దీన్ని త్వరలో మనకి పబ్లిక్కి తీసుకొస్తారనేసి అయితే ఒక మంచి అప్డేట్ వచ్చింది. సో క్రియేటర్స్ కూడా దెబ్బ పడుతుందా, ఏంది పోయి ఇంత ముందుకు సాఫ్ట్వేర్ కన్నా ఇప్పుడు క్రియేటర్స్ కాడినట్టు చూస్తుంది. సో కన్ఫ్యూజ్ అవ్వడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే క్రియేటర్స్ వరకున్నా ఈ ఏఐ కంటెంట్ ఏదవుతుందో కింద వాటర్ మార్క్ ఉంటుందంటే ఏఐ కంటెంట్ అనేసి. సో చూద్దాము ఇద్దరికి దెబ్బ పడేటట్టుంది. తర్వాత నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే పాకెట్ సైజ్ పీజీ అనమాట. అంటే మన చేయి కంటే కూడా చిన్న పీసీ అయితే తీసుకొచ్చారు. సో ఇది ఫ్యాన్లెస్ అనమాట. సో ఇక్కడ మినీస్ ఫామ్ వాళ్ళు అయితే ఇంట్రడ్యూస్ తీసుకొచ్చారు. ఇది దీంట్లో మీకు మెయిన్ ఏమొస్తుంది అంటే డైరెక్ట్ విండోస్ 11తో పాటే వస్తుంది. ఇంటెల్ N100 ప్రాసెసర్, 3.4 GHz, 4 కోర్ 4 థ్రెడ్స్, 8 W పవర్ కన్సంప్షన్తో పాటు వస్తుంది. ఇంటెల్ UHD గ్రాఫిక్స్, బ్లూటూత్ 5.1, డ్యూయల్ బ్యాండ్ వైఫై, 2.5 GHz ఫ్యాన్లెస్. ఇది LPDDR4X ర్యామ్తో పాటు వస్తుంది. దీనిలో 2 వేరియంట్స్ ఉన్నాయి, 8GB అండ్ 16GB వేరియంట్స్ వస్తున్నాయి. ఈ MMC స్టోరేజ్ అనమాట. అండ్
హండ్రెడ్ గిగాబైట్ తో పాటు వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే బాగుంది, పిక్చర్స్ అవన్నీ కూడా బాగున్నాయి. అండ్ పిక్చర్స్ అన్ని చూపిస్తారంటే మళ్ళీ మన ఏమైనా ఇష్యూస్ వస్తాయని చెప్పి చూపిస్తారని అంతే. సో ఇంతకుముందుకు ఇలాంటివి వచ్చినాయి. సో మినీ ఫార్మల్ ఏం చేస్తారు ఎందుకు అనేసి చూద్దాం. బేసిక్ వర్క్లకి, హోమ్ వర్క్లకి, టాస్క్లకి, రిసెప్షన్ అట్లాంటి వర్క్లకి మాత్రం బాగా పనిచేస్తుంది ఇలాంటి మినీ పీసెస్. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మాత్రం ఎంఎస్ఐ నుంచి అమ్ముతారు. సో ఎంఎస్ఐ వాళ్ళు ప్రిపేర్స్ అయితే వేసారు అన్నమాట, ఓవర్ క్లాకింగ్ ప్రొఫైల్స్ అయితే తయారు చేసి పడేసారు, ఆల్రెడీ బయోస్లో వేసి పడేసారు అన్నమాట. సో చాలామంది అనుకుంటే అరే అన్న అట్లా కాదన్న ఎట్లా కాదన్న అంటే సింపుల్ ఏం లేదు బై, ఇక్కడ సింగిల్ కోర్ ప్రొఫైల్ అన్నమాట. ఒక కోర్ వచ్చేసరికి 6.4 మ్యాక్స్ వెళ్తుంది అనమాట. దాని తర్వాత మిగతా కోర్స్ ఏవైతే పర్ఫార్మెన్స్ కోర్స్ ఏవైతే ఉన్నాయి 5.8 గిగాహెర్ట్స్ మిగతా కోర్స్ వెళ్తున్నాయి, లేదంటే హైయెస్ట్ పీక్ ఏంటంటే 5.9 గిగాహెర్ట్స్కి వెళ్తుంది. ఒక కోర్ వచ్చేసరికి 6.4 మీద మిగతా అన్ని కూడా 5.9 గిగాహెర్ట్స్ మీద వెళ్తుంది అని చెప్తే ప్రొఫైల్స్ బయట పడ్డాయి అనమాట బై. సో ఉంటే అదే కాదు, ఈ ప్రాసెసర్ పవర్ ఎక్కువ తీసుకుంటారు, 150 వాట్స్ అనమాట పవర్ ప్రాసెసర్కే. సో దాన్ని కూడా కన్సిడర్ చేసుకుని చెప్తే ఒక ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు. సో ముసలి కేసులో దాన్ని కూడా కొనుక్కోవద్దు, ప్రీమియం ఫ్లాగ్షిప్ లెవెల్ అని ఉంటారు కాబట్టి వెయిట్ చేయం. తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే గేమ్ న్యూస్ అనమాట. సో సమ్మర్ గేమ్ ఫెస్ట్ అఫీషియల్గా డేట్ అయితే అనౌన్స్ అయిపోయింది బై, జూన్7న అఫీషియల్గా మన వాళ్ళు ఎక్స్లా కన్ఫర్మేషన్ కూడా పోస్టింగ్ అయితే కూడా పెట్టేసారు అన్నమాట బై. సో ఇక్కడ స్ట్రీమ్ అవుతుంది ఫ్రైడే జూన్7 రోజున, క్రాస్ ప్లాట్ఫామ్ లైవ్ షో కేసెస్ ఈవెంట్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట బై. ఇక్కడ 2 PM PT, 5 PM ET అండ్ 9 PM GMT అనేసి ఒక ఏదైతే మీరు ఆ టైం చెప్పినా టైంని ఇండియాలో ఉంటే ఇట్లా ISTE టు కన్వర్ట్ అని పెడితే మనకి గూగుల్ చూపించేస్తా ఎంత టైం పడుతుంది. అయినా జూన్లో ఉంది కదా, ఇది మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై అట్లా టైం ఉంది, 3 నెలల టైం ఉంది, కంగారు సంవత్సరం లేదు. తదవి నెక్స్ట్ చూసుకుంటే గేమ్ న్యూస్ అనమాట. సో స్టీమ్ అనే వెబ్సైట్లో ఒక మంచి గేమ్ అయితే అవైలబుల్ ఉంది, నరుటో ఫ్యాన్స్, యానిమే ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు. ఏంటంటే నరుటో టు బరుటో షిప్డ్ అండ్ స్ట్రైక్ అనే గేమ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా 299 రూపాయలు అంటే 1 రూపాయి తక్కువ, 300 అనమాట. సో ఈ గేమ్ మీరు పర్చేజ్ చేసుకోవాలంటే పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ నరుటో ఫ్యాన్స్, నింజా ఫ్యాన్స్ కావాలంటే వాళ్ళకైతే ఎంజాయ్ అనమాట, మంచిగా ఉంది గేమ్. అండ్ సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకున్నప్పుడు పెద్దగా అయితే ఏం లేవు బై, నా సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కింద కాపీ చేసుకోండి అండ్ కంపల్సరీ విండోస్ 10 ఉండాల్సింది అనమాట. సో ఇవి ఇవ్వాలని టెక్ న్యూస్ అండ్ ఆల్సో గేమ్ న్యూస్ అప్డేట్స్ అనమాట. మీకు ఎలా అనిపించింది మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కదా ఇచ్చారు వాళ్ళందరూ ట్యాక్స్ నెక్స్ట్ ఎలా కలుసుకుందాం బై.